ఆది కాండము 24వ అధ్యాయము 67వ వచనంలోని కొంత భాగాన్ని చదువుతాను, వినండి. అతడు రెబక్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయెను, అతడు ఆమెను ప్రేమించెను. ఇస్సాకు రెబక్కాను పరిగ్రహించాడు అనగా వివాహమాడాడు. ఆ తరువాత అతడు ఆమెను ప్రేమించాడు. ఈరోజున అనేకులు ప్రేమ ముందా పెళ్లి ముందా అన్న విషయంలో సరైన అవగాహన లేకుండా ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవటం గొప్పనుకుంటున్నారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించాలి అన్న విషయాన్ని గ్రహించడం లేదు. అందుకని అనేకుల జీవితాల్లో పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్ళైన తరువాత కనబడటం లేదు. అసలు ప్రేమ అంటే ఏమిటి? ఈ రోజున అనేకులకు ప్రేమను గురించిన సరైన అవగాహనే లేదు. ప్రేమంటే మోహం అనుకుంటున్నారు. మోహం అనే మాటకి కూడా ప్రేమని, ఇష్టానికి కూడా ప్రేమని, ఒక విధమైన వాంఛకు కూడా ప్రేమని ఈనాడు అనేకులు దురభిప్రాయపడుతూ ఉన్నారు. యవ్వన కాలంలో యవ్వన ఉద్రేకాలతో వచ్చేది ప్రేమ కాదు, కానీ కేవలం మోహం, ఇష్టం. దానినే ప్రేమనుకొని అనేక మంది యవ్వనస్తులు ఈ దినాన వివాహమునకు ముందే విచ్చలవిడిగా తిరుగుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అసలు దేవుని వాక్యంలో మనం గమనించి చూస్తే, దేవుని పద్ధతిని మనం గ్రహిస్తే వివాహము అనేది అన్ని విషయములలో ఘనమైనది అని వాక్యం చెప్తూ ఉంది. వివాహం అన్నది పెద్దలు నిర్ణయించవలసినది, తల్లిదండ్రులు ఏర్పాటు చేయవలసినది అన్నది కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుడు గురించి మనం చూస్తే, ఇస్సాకుకు యుక్త వయసు వచ్చినప్పుడు అతనికి వివాహము చేయాలి అన్న విషయం అతని తండ్రి హృదయంలో కలిగింది. నాకు పెళ్లి చేయరా అని వచ్చి ఇస్సాకు అడిగినట్లుగా చూడలేదు, కానీ నేను యవ్వనస్తుని కదా, నా ఇష్టానుసారంగా ఉంటాను అంటూ తన ఇష్టమొచ్చినట్టుగా తిరగలేదు. కానీ తను ప్రేమించిన తల్లి మరణించిన తర్వాత ఒక గొప్ప లోటును తను గుర్తించాడు. అబ్రహాము కూడా తన వృద్ధాప్యంలో తన భార్య మరణించిన తరువాత ఆ ఇంటిలో ప్రేమ కొదవగా ఉండటం గుర్తించాడు. తన కుమారునికి వివాహము చేయాలి అని ఆశించాడు. అబ్రహాము మిగుల ధనవంతుడిగా ఉన్నాడు. అప్పటికి అన్ని విషయాలలో ఆశీర్వదించబడినవాడిగా ఉన్నాడు. తను కావాలంటే తన ఏకైక కుమారునికి స్వయంవరం ఏర్పాటు చేయొచ్చు. ఎన్ని రీతులుగానైనా యోగ్యమైన యువతి కొరకు వెతికించి తనకిష్టమైన వ్యక్తిని, ఆ అబ్బాయికి నచ్చినటువంటి వ్యక్తిని, అందచందాలు ఆస్తిపాస్తులున్న వ్యక్తిని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వివాహము దేవుని చిత్తములో జరగాలని, అన్ని విషయాలలో ఆశీర్వదించినటువంటి దేవుడు తన బిడ్డ యొక్క వివాహం విషయంలో కూడా ఆశీర్వదించాలని ఆశ కలిగిన అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రార్థనాపరుడైన తన సేవకుని తన కుమారునికి ఒక యువతిని వెతకడానికి పంపించాడు. చాలా విచిత్రం. ఈ దినాల్లో మన బిడ్డల వివాహాన్ని ఎవరికైనా అప్పగిస్తామా? మీరు పోయి ఒక అమ్మాయిని చూసి రండి అని ఏ తల్లిదండ్రులైనా వారి బాధ్యతను ఇతరులకు నమ్మి అప్పగించగలరా? అయితే అబ్రహాము, దేవుని యందు విశ్వాసము కలిగిన అబ్రహాము, నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు నా కుమారుని ఆశీర్వదిస్తాడు, నీవు వెళ్ళే కార్యాన్ని సఫలపరుస్తాడు, యుక్తమైన యువతిని నీకు చూపిస్తాడు, వెళ్ళు అని ప్రార్థించి తన సేవకుని పంపించాడు. ప్రార్థనలో దేవుని సహాయముతో మన బిడ్డల వివాహాలను నిర్ణయించాలి. ఈ రోజున అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
వారికి యోగ్యమైన వ్యక్తిని వెతికి వివాహము చేద్దాము, దేవుని చిత్తములో వారి కుటుంబాన్ని కడదాము అన్న ఆశ అనేక మంది విశ్వాసులనబడే తల్లిదండ్రులు కూడా ఈ దినాన కలగటం లేదు. మీరే మీకు కావలసిన వ్యక్తులను వెతుక్కోండి అన్నట్టుగా కొందరు తల్లిదండ్రులు వారి బిడ్డలను వారి ఇష్టానికి వదిలేస్తూ ఉన్నారు. బిడ్డలను దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా పెంచి పెద్ద చేసినప్పుడు దేవుని చిత్తము వారి వివాహాల విషయాల్లో కూడా జరగాలి అన్న ఆశ తల్లిదండ్రుల హృదయాల్లో ఉండాలి. కొందరు తల్లిదండ్రులు వారి బిడ్డలకు వివాహాలు చేయవలసి వచ్చినప్పుడు అది ఒక వ్యాపారంగా చేస్తూ ఉన్నారు. నా కుమారుణ్ణి కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి చదివించాను కాబట్టి మంచి కట్టకానుకలు ఇచ్చేటువంటి అమ్మాయి కావాలి అని ఎదురు చూస్తున్నారు. వచ్చే అమ్మాయి ఎన్నో ఆస్తిపాస్తులు తేవాలి అనే ఆశ ఈ రోజున ఎంతోమంది తల్లిదండ్రులకు ఉండటం విచారకరమైన విషయమే. కుమారుడికి ఖర్చు పెట్టిన డబ్బు రాబోయే కోడలు తెచ్చిపెట్టాలి అన్న ఆశ ఎంత విచిత్రమైనది. దేవుడు మనకిచ్చిన గర్భఫలాన్ని మనం పెంచి పెద్ద చేసిన తర్వాత వారిని కుటుంబీకులుగా చేయవలసిన బాధ్యత భారం మన మీద ఉంది. కట్న కానుకలకు ప్రాముఖ్యత ఇచ్చి చేసిన వివాహాల్లో దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? వివాహం విషయంలో దేవుని చిత్తం ఎరగాలి. దేవుని చిత్తాన్ని కేవలం ప్రార్థనలో మాత్రమే మనం గ్రహించగలం. అబ్రహాము తన కుమారునికి వివాహం చేయవలసి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సేవకునిగా ప్రార్థనాపరుడిగా ఉన్న ఒక వ్యక్తికి ఆ విషయాన్ని అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరికొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు వివాహాలు చేయవలసి వచ్చినప్పుడు అందచందాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, బహిరంగమైన విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈడు జోడు బాగుండాలి అనుకుంటున్నారే గాని వారి ఇరువురి హృదయాలు ఏకముగా ఉండాలని, వారు విశ్వాసులై ఉండాలని, వారి అంతరంగంలో సౌందర్యం కలిగిన వారిగా సుగుణాలు కలిగిన వారిగా ఉండాలని ఎంతమంది వెతుకుతున్నారు? అందచందాలకు జాతి కులాలకు ప్రాముఖ్యత ఇచ్చి చేసిన వివాహాల్లో దేవుని ఆశీర్వాదం ఉండదు సుమా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని సామెత చెప్తుంటారు, కానీ అది 100% నిజం. దేవుడు ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిగినప్పుడు ఆ వివాహము దీవించబడుతుంది, వారి సంతానము ఆశీర్వదించబడుతుంది, వారు తరతరాలకు దీవెనకరంగా జీవించగలుగుతారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అబ్రహాము తన సేవకుని పంపించినప్పుడు ఆ సేవకుడు మోకాళ్ళలోని నా యజమానుని కుమారునికి నీవు చూపించి వ్యక్తి ఎవరో తెలియచేయి అని ప్రార్థించినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. అతను ఇంకనూ ప్రార్థించుచుండగానే అతని ఎదుట రిబ్బకా కనబడింది. దేవుని చిత్తములో పెద్దలను సంప్రదించి అందరూ ఏకీభవించి ఇది దేవుని చిత్తము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము అని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్న తరువాత ఆ యువతిని ఇస్సాకు కొరకు ఏర్పాటు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ వివాహము చాలా వింతగా ఉంది. ఇక్కడ పెళ్లి చూపులు లేవు. ఇక్కడ 10-15 ఫోటోలు పెట్టుకొని సెలెక్ట్ చేసుకునే విషయం కాదు ఇది. ఒకే అమ్మాయిని దేవుడు చూపించాడు. ఆ అమ్మాయి దేవుని చిత్తమని గుర్తించారు. ఆ అమ్మాయిని ఇస్సాకు దగ్గరకు తీసుకుని వచ్చాడు. అతడు మారు మాట్లాడకుండా ఆమెను పరిగ్రహించాడు, అనగా వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆమె అతని భార్య అయింది. ఆ తరువాత అతను ప్రేమించటం ప్రారంభించాడు. చూసారా, ప్రేమ ప్రేమంటూ ఈ దినాన వివాహానికి ముందే ఎంతమంది యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతూ తమ జీవితాల్లో మోసపోతున్నారు. ఎంతమంది కన్యకలుగా ఉండవలసిన వారు వివాహమునకు ముందే గర్భవతులై అబార్షన్ చేయించుకుంటున్నారు. ఎంత విచారకరమైన విషయం. అతడు ఆమెను పరిగ్రహించను, ఆమె అతని భార్య అయ్యను, అతడు ఆమెను ప్రేమించను అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తాన్ని చేయడానికి నిర్ణయించుకున్న అబ్రహాము తన కుమారుని ఎంత యోగ్యునిగా పెంచి పెద్ద చేశాడో చూడండి. అసలు రేపు పెళ్ళి అంటే ఈరోజు యవనస్తులు ఎంత ముమ్మరంగా ఉంటారు.
బట్టలు కుట్టించుకునే విషయంలో, వస్తువులు తెచ్చుకునే విషయంలో, స్నేహితులను ఆహ్వానించుకునే విషయంలో ముమ్మరంగా ఉంటారు కదా. కానీ ఇస్సాకు తన కొరకు ఒక యువతిని సెలెక్ట్ చేయడానికి వెళ్ళారని, తనకు వివాహము జరగబోతుందని తెలిసినప్పటికీ ఆ సమయంలో కూడా అతడు ఒంటరిగా దేవుని సన్నిధిలో ధ్యానించటానికి పొలంలోనికి వెళ్ళాడు అన్న విషయాన్ని బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. తన వివాహమునకు ముందు అతడు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో, ప్రభువా, నీ చిత్తంలో ఉన్న యువతిని నాకు అనుగ్రహించు, యోగ్యురాలైన భార్యను నాకు దయచేయి, నీ చిత్తములో నా వివాహము జరగనీము అని ప్రార్థించడం చూస్తూ ఉన్నాం. మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళటం కంటే మోకాళ్ళుని ప్రార్థించడం వల్ల ఉత్తమమైనటువంటి వ్యక్తిని కనుగొనగలుగుతాం. పరిశుద్ధమైన వివాహము జరగాలంటే, వివాహ జీవితంలో దీవెన ఉండాలంటే దేవుని చిత్తాన్ని ఎరగాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక క్రొత్త అధ్యాయము లేక నిజమైన భవిష్యత్తు వివాహము తరువాతే ఉంది. వివాహం విషయంలో తప్పటడుగు వేసిన వారు తమ బ్రతుకుల్లో రోధించవలసిందే. వివాహం విషయంలో దేవుని చిత్తము చేసిన వారు వర్ధిల్లుతారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని ప్రేమించాలా అన్న ప్రశ్నకు మీకు సమాధానం దొరికిందా? ఇస్సాకు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యను ప్రేమిస్తున్నాడు. నిజంగా ప్రేమించటం అనేది ఒక కఠినమైనటువంటి, త్యాగముతో కూడినటువంటి పని. ఊరకే శరీర ఇచ్ఛలకు, ఉద్రేకాలకు లొంగిపోవటం ప్రేమ కాదు. కానీ మనకిష్టమైన వారిని ప్రేమించటం ప్రేమనిపించకూడదు. కానీ ఏ యోగ్యత లేని వారిని, మనకిష్టం లేని వారిని, మనం సహించలేని వాటిని సహించుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామని గుర్తు. కాబోయే భార్య ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ఈ రోజుల్లో అనేక మంది వివాహము చేసుకోబోయే యవ్వనస్తులకు ఉండడం చూస్తూ ఉన్నాం. కాబోయే నా భర్త ఎలా ఉంటాడో అని ఎంతోమంది యువతులు బాధపడుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. వారు ఎలా ఉన్నా నీవు ప్రేమించే వ్యక్తివైతే నీ భర్తను లేక భార్యను నీ ప్రేమను బట్టి రాబట్టుకోవచ్చు. వారిని ప్రేమించి మంచిదారికి తీసుకుని రావచ్చు. వారిని ప్రేమించడం ద్వారా వారిలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, నీకు వారికి వ్యత్యాసం ఉన్నప్పటికీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నట్లుగా వారితో సంతోషంగా కాపురం చేయొచ్చు అన్న విషయాన్ని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ ఇస్సాకు చాలా ధనవంతుడైన కుమారుడిగా పెరిగాడు. ఏకైక కుమారుడిగా, ముద్దుల కుమారుడిగా పెరిగాడు. అక్కడ రిబక్కా పెరిగిన వాతావరణం డిఫరెంట్గా ఉంది. అంత స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఆమె పెరగలేదు. ఒకవేళ ఆమెకి ప్రార్థనా జీవితం లేదనుకుంటా. ఇంకా విగ్రహాలను ప్రేమించే మనస్సు ఆ కుటుంబంలో ఉండటం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇస్సాకు తన వలే ప్రార్థించటం లేదే రిబక్కా అని తోసివేయలేదు. కానీ ఆమె కొరకు ప్రార్థించటం నేర్చుకున్నాడు. అంతేకాదు, వివాహమైన తరువాత ఇంచుమించు 20 సంవత్సరాలు వారికి సంతానం లేదు. రిబక్కా గుడ్రాలుగా ఉంది. తన భార్యకు పిల్లలు పుట్టలేదే అని ఈ రోజున ఎంతోమంది భార్యను విడిచి మరో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. రెండో భార్యను తెచ్చిపెట్టుకోవడానికి ఆశపడుతున్నారు. ఆ దినాల్లో బహుభార్యత్వం అనుమతించబడింది. కానీ అటువంటి ఆలోచనే ఇస్సాకు రాలేదు. భార్య గుడ్రాలని హీనపరచలేదు, ఆమెను త్రోసివేయలేదు, విడిచిపెట్టలేదు. కానీ ఆమెకు దేవుడు గర్భఫలము దయచేయనట్లుగా ప్రార్థించను అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. చూడండి, ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబక్కా గర్భవతి ఆయెను. చూసారా, తన భార్యలో బలహీనతలను పట్టి త్రోసివేయక ఆమె కొరకు ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఆమె గర్భవతి అయింది. తన భార్య గొడ్రాలని విడిచిపెట్టలేదు. మరో వివాహం చేసుకోవడానికి అతడు ఆశించలేదు. కానీ ఆమె కొరకు ప్రార్థించాడు. కారణం, అతడు ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె గర్భవతి అయింది. ప్రేమ సహించుకుంటుంది.
ప్రేమ భారాన్ని భరిస్తుంది. ప్రేమ ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు. వారికి చక్కటి ఇద్దరు బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. వారి వృద్ధాప్యంలో కూడా వారు ఇంకా ఎంతో అన్యూన్యత కలిగి ఉన్నట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, నీ వివాహ జీవితము ఎలా ఉన్నది? దేవుని చిత్తములో వివాహం ఆడావా? దేవుని చిత్తానుసారంగా నీ దాంపత్య జీవితంలో దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉన్నావా? ఒకవేళ ఇప్పటికే నీకు వివాహమై ఉంటే, నీ భార్య లేక భర్త యోగ్యుడిగా యోగ్యురాలుగా లేరు అనే వ్యసనం నీకుంటే, వారిని విడిచిపెట్టాలి అనే అభిప్రాయాన్ని తీసివేయి. నీ విశ్వాసమును బట్టి, నీ ప్రేమను బట్టి నీ ఇంటి యజమానిని లేక యజమానురాలిని నీవు మార్చుకొనవచ్చు అన్న విషయాన్ని గుర్తించు. నీ భార్య గుడ్రాలైతే ఆమె కొరకు ప్రార్థించు. నీ భార్య గయ్యాలైతే ఆమె కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి సహించుకొని ఓర్చుకొని ఓర్పుతో ప్రేమతో కాపురం చెయ్యి. దేవుడు అద్భుతంగా ఆమెలోని గయ్యాళితనము నుండి ఆమెను విడిపిస్తాడు. అబ్రహాము యొక్క భార్య అయిన శారాయి పేరుకు అర్థం తెలుసా? జగడగుండి అని అర్థం. కానీ అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి, అతని ప్రార్థనను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు ప్రభు చెప్పాడు, ఇక మీదట నీవు శారాయి అని కాక, అంటే జగడగుండి అని కాక, శారా అని పిలువబడతావు, అంటే జనములకు తల్లివి అని పిలువబడతావు అని ఆశీర్వదించాడు. అలాగే నీ భర్తను లేక భార్యను నీ ప్రేమను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు అని విశ్వసించు. ఈయనతో నేను కాపురం చేయలేకపోతున్నాను, ఈమెను నేను సహించుకునలేకపోతున్నాను, నా బ్రతుకంతా నాశనమైపోయింది అని అనేక మంది దంపతులు ఈ దినాన వేదన పడటం చూస్తూ ఉన్నాం. మీ సమస్యకు పరిష్కారం ఒకటే, ఈరోజు నుంచి నీకిష్టము లేని నీ భర్తను లేక నీ భార్యను ప్రేమించటం మొదలుపెట్టు. వారిని సహించుకో, ఓర్చుకో. నీకిష్టము లేని కార్యాలు వారు చేస్తున్నప్పుడు వాటి విషయమై జగడము పెట్టుకొనక దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించు. భార్యాభర్తలుగా మీరిరువురు సఖ్యతతో నడిచినప్పుడు మీ బిడ్డలు దీవించబడతారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేయండి. ప్రేమించి పెళ్లి చేసుకోలేదే అనే బాధను వదిలి, పెళ్లి చేసుకున్న నీ భర్తను లేక భార్యను ప్రేమించటం ఈరోజు నుంచి ప్రారంభించండి. ఇంకా మీకు ప్రేమించటం ఎలా అని తెలుసుకోవాలంటే యేసు ప్రభువును చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని మరల చదవండి. ఆ రీతిగా నీ భర్తను లేక భార్యను నీవు ప్రేమిస్తే తప్పక వారు రక్షించబడతారు, నీ కుటుంబం ప్రేమ నిలయంగా మారుతుంది. తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ బిడ్డల వివాహాల విషయంలో తొందరపడక, లోకానుసారంగా వివాహ నిర్ణయాలు చేయక, వారి ఇష్టానికి వారి వివాహాలను మీ బిడ్డలకు వదిలేయక దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తములో వారి వివాహాలు జరుగునట్లుగా అనుదినము దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి యుక్త వయసుకు వచ్చిన మీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అప్పుడు తప్పక యోగ్యమైన వ్యక్తులను దేవుడు మీ కుటుంబంలోనికి తెస్తాడు. మీ ఇంటిలో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గనుక అది దానంతటదే జరిగిపోతుందనో, అది లోకంలో ఒక వ్యాపారంలాగానో ఒక పనిలాగానో జరుగుతుందనో అనుకొనక, దేవుని చిత్తాన్ని వెతకి ఆయన చిత్తానుసారంగా మీ బిడ్డలకు లైఫ్ పార్ట్నర్స్ని, జీవితకాలమంతా వారితో ఉండవలసినటువంటి భాగస్వాములను ఏర్పాటు చేయండి. అప్పుడు మీరు ఆనందిస్తారు, పిల్ల పిల్ల తరములను చూచి దీవించగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని చూడు తండ్రి. అయ్యో, మా కుటుంబంలో ఐక్యత లేదే, ప్రేమ లేదే, మా దాంపత్య జీవితంలో దీవెన లేదే అని ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, అట్టి భర్తను లేక భార్యను ఈ సమయంలో నీ ప్రేమతో నింపుము నాయన. ప్రేమతో తన కుటుంబాన్ని కట్టుకోవడానికి, తన జీవిత భాగస్వామిని మార్చుకోవడానికి
వీలు పడుతుంది అన్న సత్యాన్ని గ్రహించి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించుటకు సహాయం చేయము. భార్య భర్తల మధ్యలో సాతానుడు జొరబడి అనేక కుటుంబాల్లో కలుగజేస్తున్నటువంటి భేదాలను, విభేదాలను, బాధలను, సమస్యలను ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము నాయన. ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తూ నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో దీవెన లేదే అని ఎవరైతే నీ వైపు తిరిగి మొరపెడుతున్నారో అట్టి కుటుంబంలో ఈ సమయంలోనే ఒక అద్భుతమును జరిగించము నాయన. భార్యను ప్రేమించే వ్యక్తిగా, భర్తను ప్రేమించి లోబడే వ్యక్తిగా ప్రతి కుటుంబములో ఉన్న భార్య భర్తలు ఉండడానికి సహాయము చేయము. దేవా, నీవిచ్చిన మా బిడ్డలకు నీ చిత్తములో వివాహము జరగాలి అనే ఆశ కలిగిన తల్లిదండ్రులుగా మమ్మను చేయము నాయన. బిడ్డల వివాహాల విషయములో నిర్లక్ష్యముగా ఉండక దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించడానికి, దేవుని చిత్తములో వారి భాగస్వాములను ఏర్పాటు చేయడానికి, ప్రార్థనలో తీర్మానములు చేయడానికి, చిత్తములో వివాహములు జరగడానికి కుటుంబాలు కుటుంబాలుగా దీవించబడినట్లుగా నీ కృపలను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వివాహ జీవితంలో సమస్యలున్నాయి అని నీవు అంటున్నావంటే నీ కుటుంబ జీవితంలో నీకు ప్రేమ లేదు అని అర్థం. ప్రేమ ద్వారా సమస్తం సాధ్యం.